యువత భవిష్యత్ మార్చే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించనున్న యువశక్తి భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తశశిధర్ కోరారు. కాకినాడ 31వ డివిజన్ సూర్యనారాయణపురంలో అమరజీవి పట్టు శ్రీరాముల విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముత్తశశిధర్ యువశక్తి పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో యువత ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి దిక్కుతోచని స్థితిలో యువత కొట్టిమిట్టాడుతున్నారని అన్నారు. ఆదుకోవలసిన ప్రభుత్వం యువత బతుకులు బుగ్గిపాలు చేస్తుందని ఆరోపించారు. యువత భవిష్యత్ నిర్వీర్యం అయినా వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత ఎదుర్కొంటున్న సాధక బాధకాలు అనుభవాలు క్రోడీకరించి తగిన పరిష్కార మార్గాలను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగశెట్టి అశోక్, వాసిరెడ్డి శివ, తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ యువకులు యువశక్తి ప్రోగ్రామ్ జనవరి 12వ తారీఖున రాష్ట్రంలో ఎంతోమంది యువకులు ఉన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వార్తా రిలీజ్ చేసుకోవాలో కూడా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది తప్ప అక్కడ తగ్గల చదువుకున్న విద్యార్థులు కూడా పని లేని పరిస్థితి ఉంది. అందులో ఉత్తరాంధ్ర పరిస్థితి పడి గణనీయమైన పరిస్థితి సంయుక్త నాయకులు పవన్ కళ్యాణ్ గారు యువశక్తి కార్యక్రమాన్ని 12వ తారీఖున రాష్ట్రంలో చేపట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బలాగా యువశక్తి ఇస్తున్న రణభేది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని చేపట్టడం చేయవలసిందిగా ఈవేళ మీ పోస్టర్ని మీ అందరి సమక్షంలో కార్యక్రమాన్ని రిలీజ్ చేస్తాను. అంతేకాదు ఈ కార్యక్రమం నాకు ఒక రాజకీయ సభగా కాకుండా రాష్ట్రంలో ఇప్పుడున్న యువకుల యొక్క ఆలోచన విధానం రాష్ట్ర భవిష్యత్తుని బాగు చేయడానికి వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను కూడా వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రక్రియగా చేస్తాం. ఈ కార్యక్రమం పొద్దున్న 11 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు జరగబోతుంది. సుమారు రమారమి 100 మంది యువకులు యువతులు వాళ్ళ యొక్క ఆలోచనలు దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ బాధలు వాళ్ళ అనుభవాలు అంతేకాదు ఆలోచనలు పంచుకోబోతున్నారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విని రాష్ట్ర ప్రజలకి ఆయన ద్వారా ఈ సమాధానం తెలియజేస్తారు. అంతే కూడా ఎవరైతే యువత ఉన్నారో యువతలో ఎవరైతే ఎడ్యుకేటెడ్లో కూడా ఎవరైతే ఉపాధి లేని వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నెంబర్కి కాంటాక్ట్ చేయమన్నారు. 08069392222. సో ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా పార్టీ ఆఫీస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళలో ఉన్న యువత ఎవరైతే వాళ్ళకి ఉద్దేశాలు ఉన్నాయో వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ యువత భవిష్యత్తు మీద ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మా పార్టీ ఆఫీస్ చెప్తే తప్పకుండా వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది. వాళ్ళు 12వ తారీఖు ఈ యువబేరి యువశక్తి కార్యక్రమంలో పాల్గొవచ్చు. ఈ కార్యక్రమం అన్నది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు అందరూ కూడా ఇంట్రాక్షన్ ఇది ఒక పండగ వాతావరణంలో చేయాలని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. ఇది అంటే అందరికీ ఉపయోగపడాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ యువత నష్టపోయి ఉన్నారు. ఎక్కువ యువతకి ఉపాధి లేదు. అక్కడ ఉపాధి లేకుండా తరలి వెళ్ళి వలసలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల్లో ఈ కార్యక్రమం ఫస్ట్ టైం రూపొందించడం జరిగింది. అలాగే రాష్ట్రం అంతా ఈ 13 జిల్లాల్లో కూడా అందరినీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కూడా అందరినీ కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరైతే ఉన్నాయో తప్పకుండా అందరూ కూడా వచ్చి పాల్గొమ్మని కోరారు. అలాగే మేమందరూ కూడా కాకినాడ సిటీ తరఫున మా ఇన్ఛార్జ్ ముత్తశశిధర్ గారి తరఫున అందరం మేము కాకినాడ ప్రజల్ని అలాగే కాకినాడలో ఉన్న యువతని ఎవరైతే విద్యార్థులు అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారో అవకాశం లేక ఈ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ అవకాశాలు నిర్వీర్యం అయిన యువతని తప్పకుండా మీరు ఆ రోజు 12వ తారీఖు రణస్థలం జరిగిన ఈ కార్యక్రమానికి పాల్గొని తప్పకుండా ఈ యువశక్తి అన్న యువబేరి అన్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.